మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ట్రావెల్ టికెట్స్, రిజర్వేషన్, నగదు లావాదేవీలు, ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్స్, నూతన పాస్పోర్ట్, ఇలా అన్ని రకాల సర్వీసులకు భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెంలో సంప్రదించండి. పోలవరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దూసుకుపోతున్నారు. ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ తన మార్క్ చూపిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేగా 2 నెలల పూర్తి కాకముందే ప్రజల నుంచి మంచి స్పందన అందుకుంటున్నారు. జిలుగుమిల్లిలో మండల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తన సొంత ఖర్చులతో బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేయనున్నారు. ప్రతి డిపో, బస్ స్టాప్, ఈ స్టాప్లు నిలుపుదల చేసేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని శేషాద్రి నగర్ పిరమిడ్ ధ్యాన మందిరం అనుబంధ మైత్రేయ మందిరంలో ఆదివారం ఉదయం ధ్యాన, జ్ఞాన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షులు కాకి రామకృష్ణ, కార్యదర్శి తటవర్తి కృష్ణ తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ మునిబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలియజేశారు. శారీరక, మానసిక రుగ్మతలకు ప్రయోగాత్మకంగా శిక్షణ ద్వారా అందించి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తి చేసి నూజివీడు ప్రాంత రైతుల కళ్లలో ఆనందం చూస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు ప్రార్థసారథి తెలిపారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి మంత్రి అందజేశారు. స్థానిక ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ప్రార్థసారథి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు మళ్లీ ప్రారంభిస్తున్నామని, నూజివీడి ప్రాంతంలో నాగార్జున సాగర్ కు సంబంధించిన కాలువలు ఇప్పటికే ఉన్నందున చింతలపూడి ఎత్తిపోతల పథకం త్వరలో సాగునీరు అందించి నూజివీడు ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తామని మంత్రి చెప్పారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. గురువారం నాడు వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది. కాగా ఈ వర్గీకరణను మెజారిటీ సభ్యులు సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు.